వచ్చింది, ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీరు కూడా ఓటేయాలి. వెళ్ళి టీడీపీ రావాలనుకుంటున్నారా జగన్ గారు? లేదు, జగన్ రావాలనుకుంటున్నారు. వాలంటీర్ పని కానీ పిల్లకాయల చదువు గ్యారంటీ బాగానే ఉంది. అమ్మఒడికి రేపు మళ్ళీ 9 తారీఖున పడుతుంది, మళ్ళీ ఇంకో 15 అన్ని సక్రమంగా అంటున్నాయి. సక్రమంగానే అంటున్నాయి. ప్రస్థానం బాగానే ఉంది. ప్రస్థానం ఇబ్బంది ఏం లేదు. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, రైట్. ఎవరు ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? పార్టీ అధికారంలో ఉండే పార్టీ వస్తుంది. అంతేనంటారా? అంతే. ఎలా అనిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఏడాదిన్నరకి ఎలా ఉంది? సమ్మర్ బెటర్, పర్వాలేదు. అంటే కంపేర్ టు చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కంటే కొంచెం పర్వాలేదు. ఏ పథకాల కన్నా ప్రజల్లో మెయిన్ నిరుద్యోగ సమస్య కొంతవరకు కంట్రోల్ వచ్చింది. అది మెయిన్, ఇంకేం లేదు. నిరుద్యోగ సమస్య దొరికింది అంటారే? ఉపాధి దొరికింది. ఎంతో 10,000 15,000 జీతం ఇచ్చుకొని చేస్తాం. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు వృత్తి ఇచ్చేవారు, నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి కన్నా ఇక్కడికి ఒక గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు కదా, చాలా చోట్ల అన్ని ఫిలప్ చేస్తున్నారు కదా. అవునవును. కానీ ప్రజల నాడి రేపు ఎలక్షన్స్ జరుగుతాయి కానీ తెలియదు. ప్రజలు నిరుద్యోగులకు కొంత ఉద్యోగాలు ఇచ్చారు, రైతులకు వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నారు. రైతులకు నేను వచ్చినప్పుడు వస్తుందా క్యాంప్ నుంచి వరకు వస్తుంది, రైతులకు కూడా కొంచెం పర్వాలేదు సార్ మాకు అంటున్నారు. రేపు పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే అసలు వాట్ ఈస్ ద పొజిషన్ తెలిసిపోతుంది. అది రైతుల వరకు హ్యాపీగా ఉన్నారు. రైతుల వరకు ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే ఆ పార్టీ ఉంటుంది, లేకపోతే అడ్రస్ ఉంటుంది సార్. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఇప్పుడు మనకి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రజలకు మేలు చేసేవాడు కావాలి ముందు. అది ఆరు ఓట్లు జగన్ కేసు. మళ్ళీ ఇప్పుడు జగన్ కేస్తాం. జగన్ ఎలా ఉంది పరిపాలన జగన్ గారు? బాగానే బాగానే ఉంది. చంద్రబాబు రావాలనుకుంటున్నారు, జగన్ రావాలనుకుంటున్నారు? జగనే రావాలి. ఇప్పుడు అన్ని పథకాలు ఇచ్చాడు కదా, జగనే రావాలి. సూపర్ పాలన. సూపర్ అంటే బాగా దేనికైనా అభివృద్ధికి మంచి పాలన, సంక్షేమ పథకాలు అన్ని మంచి బాగున్నాయి. వైఎస్ఏ గెలిచింది, వైఎస్ఆర్ గెలిచింది. ఆమె పెద్దగా మెజార్టీ ఏం కాదు. వచ్చినా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, జగన్మోహన్ రెడ్డిది, మంచి పథకాలు బాగున్నాయి, బాగా చేస్తాడు. వైఎస్ఆర్ సిపి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగుంది పరిపాలన. ఏమేమి పథకాలు బాగున్నాయి? అన్ని అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి, అన్ని ఉపయోగపడుతున్నాయి పేదలకి. మెయిన్ పేదలకి బాగా ఉపయోగపడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమైనా లీడ్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అందరికన్నా ముందుగా పెట్టారు కదా అభ్యర్థిని చంద్రబాబు గారు. లేదు, వైఎస్ఆర్సిపి వస్తుంది. ఛాన్స్ లేదు. అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా దిగుతాను అంటున్నారు, మీలాంటి యంగ్స్ అందరూ కూడా మీ దగ్గర వస్తారండి? కనీసం మీరు చెప్పండి. వైఎస్ఆర్సిపి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ? పవన్ కళ్యాణ్ గారు వస్తారు, నిదానంగా వస్తారు. ఎట్ టైం రావాలంటే ఎవరికి వలగాదు. జగనే వస్తాడు ఈసారి కూడా. పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే అవసరం లేదన్నా? ఆహా, కొంచెం అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరు రావాలి? వైఎస్ఆర్సిపి వరకే రాజకీయంలో పనికిరాడు. వాళ్ళ అన్నగారు ఏం చేశారని అంతే ఈయన కూడా. సినిమా హీరో ఎవరికే రాజకీయాలకు పనికిరాడు, ఆవేశం ఎక్కువ ఆయనకి. ఆవేశం పనికిరాదు రాజకీయంలో. అది సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయని ఏం రావు. ఏమాత్రం ఇప్పుడు ఆయన 2 సార్లు పోటీ చేశాడు, ఏమాత్రం గెలిచాడు? చిరంజీవి గారు గెలిచారు. చిరంజీవి అంటే ఆయనకి అభిమానం ఉంది ప్రజల్లో కొంత. ఈయనకి ఏముంది? పవన్ కళ్యాణ్కి ఏముంది అభిమానం? అది అంటే ఇప్పుడు ఇప్పుడు అప్పుడే అవసరం లేదు అవసరం. రాజకీయంలో ఆయనకి అంత ఊహాగానం లేదు, అనుభవం లేదు. ఆయన ఆవేశపడటమే కానీ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి బాగుంది పరిపాలన. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ వచ్చే అవకాశం ఉంటుందా? టీడీపీ వైసీపీ వస్తుంది. సంక్షేమ పథకాల గురించి చంపే అన్ని బాగా చేస్తున్నాడు, అందరికీ వస్తున్నాయి 99% అందరికి. ఏమన్నా తప్పు ఉన్నాయి కానీ మళ్ళీ కూడా ఇస్తున్నాడు. అంటే ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అంటారా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు. అంటే మళ్ళీ ఆయనే వస్తారనుకుంటున్నారా? మళ్ళీ మీరు ఆయనే వస్తే మంచిది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ వస్తుందని మీకు అనిపిస్తుంది? ఆయనే జగన్ వస్తారు. మళ్ళీ జగన్ వస్తారంటే టీడీపీ రావట్లేదు అంటే టీడీపీ వస్తుంది? టీడీపీ తక్కువ అనిపిస్తుంది, జగన్ పరిపాలన ఎక్కువ అనిపిస్తుంది. బాగానే ఉంది. ఇల్లు కానీ ఇల్లడం కానీ బాగానే ఉంది. ఇబ్బంది అయితే టైం అనిపించడం లేదు.
మొత్తం గాలి ఎట్ట ఎక్కువ ఉంది ఉండదు. మేము తెలుగుదేశం అభిమానం, జగన్ పరిపాలన బాగుంది, మాకు అభిమానం తెలుగుదేశం. జగన్ పరిపాలన ఉంది, అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడు, బాగానే ఉంది. కానీ నేను అభిమానం తెలుగుదేశం అన్ని బాగానే చేస్తున్నాడు. మరి ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం అభిమాని. ప్రస్తుతానికైతే వైసీపీ వస్తుంది. ఉండేది అందరూ ఎమ్మెల్యేలు ఈ కాన్స్టిట్యూట్ల ఏడుగురు వాళ్లే కదా. అలానే ఏదో ఉంది రైతులకి తప్ప కొరవాళ్ళందరికీ ఏదో చేస్తా ఉన్నాడు ఆయన. ఏదో ఇప్పుడు ఎలవలు పోతే ఇప్పటికి ఇతనాలు ఇప్పటికి పోలా పెట్టారు. ఇంకా లేట్ అంట వాళ్ళు వచ్చేటప్పటికి అదును పోతా ఉంది. అంటే ఇదేనే కాదు, రైతులకు తప్ప కొరవాళ్ళందరికీ ఏదో తలరొంతిస్తా ఉన్నాడు అందరికీ. పండేది అమ్ముకోవచ్చు, ఇప్పుడు నారులు పోయినాయి కదా, వీళ్ళకేదో ఆదుకోవాలి. ఇప్పటికి ఎవరికి ఇంకా ఏం ఇప్పటి వరకు ఏమి అందల అది వైఎస్ఆర్ పార్టీయే గెలుస్తుంది. గెలిచేదానికి ఏం పెద్దగా రాబోదు అనుకుంటా. ఉండే సన్నగోళ్ళు కదా ఎక్కువ మంది, రైతులు ఎంతమంది ఉండారా? పరిపాలన అయితే బాగానే ఉంది, బాగానే ఉన్నాయి. కానీ అందే వాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అవసరమైన వాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కొంచెం అందుతున్నాయి, అదే ఇప్పుడు ఎవరికి అవసరం కంటే కూడా ఇప్పుడు అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నాయి. అట్లాగా రాకలేసిన వాడికి అన్నం పెడితే ఇబ్బంది లేదు, వేయని వాళ్ళకి కూడా ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు గవర్నమెంట్ మీద కొంచెం అంటే గవర్నమెంట్కి కొంచెం భారం అవుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్ర గవర్నమెంట్ పరిస్థితి కొంచెం బాగా క్లిష్టంగా ఉంది, ఆర్థికంగా బాగలేదు కదా. ఆర్థికంగా బాగలేని దానికి ఇది కొంచెం భారం అవుతుంది కావాలని అనిపిస్తుంది. ఇంటికి తీసి చంద్రబాబు రావాలి, ఇప్పుడు చంద్రబాబు రావాలి. ఎక్సలెంట్గా అంటే పథకాలు అవన్నీ కూడా అన్ని ఎలా అనిపిస్తున్నాయి మీకు? అసలు బ్రహ్మాండం కూడా అనిపిస్తున్నాయి. ఆయనే రావాలనుకుంటున్నాను. పోటీ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా. పనబాక లక్ష్మి గారిని అభ్యర్థిత్వంలో దించారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంటుంది ఎఫెక్ట్ పనబాక లక్ష్మి గారు ఏమన్నా ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందా గతంతో పోలిస్తే? ఏమాత్రం కూడా ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రస్తుతము ఆయన ఇచ్చినటువంటి హామీలను అన్నిటినీ కూడా 90% ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రజల యొక్క మన్ననలు బాగా పొందుతూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. దానికి తోడు ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్షేమ పథకాలు అందేదానికి కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలు కానీ మరి సచివాలయ సిబ్బంది కానీ అన్నీ బాగా పనిచేస్తూ ఉన్నాయి. 100% మామూలుగా తిరుపతి ఎంపీ స్థానాన్ని అత్యధిక ఓట్ల మెజారిటీతో మొట్టమొదట జరగబోయే ఎన్నిక ఇది ఖచ్చితంగా మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి ఒక గుణపాఠం చెప్పే విధంగా ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం.